అదే సార్, ఇప్పుడు అంటే మీరు దోస్తాన్లు అనేసరికి ఇంకా మీకు ఎఫర్ట్కి చెడ్డి దోస్తాన్ అంటే మాకు తారక్ సారే అనిపిస్తుంది. నేను చెడ్డి దోస్తాన్ అసలు తారక్ యాక్చువల్లీ కొద్దిగా నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు పరిచయం ఆల్మోస్ట్ నాకు ఒక 9 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు. అంటే మా ఇంట్లో వాళ్ళు కాకుండా బయట హీరోస్ నుంచి నాకు సపోర్ట్ వచ్చిందంటే తారక వన్ ఆఫ్ ద పర్సన్స్. అంటే నేను కెరీర్ స్టార్ట్ అవ్వక ముందర నుంచి నన్ను ఎప్పుడో ఒక ఫ్రెండ్ చూసేవాడు, అరే తేజ్ గారు నువ్వు హ్యాపీగా చేయగలరా సినిమా చేయాలరా అని సపోర్ట్ చేసేవాడు. తారక్ కళ్యాణ్ రామ్ అన్న వీళ్ళిద్దరు నన్ను బాగా సపోర్ట్ చేశారు. అలా అందరూ ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఆ డైలాగ్ వింటే ఫస్ట్ లిమ్స్ కి ఇచ్చింది కదా, లిమ్స్ కి ఇచ్చారు వాయిస్ వచ్చారు, అది వింటుంటే నిజంగా ఎంత ఫుల్లీ మాట్లాడినట్టే అయ్యో అదర్ కొట్టాడు. అసలు మీకు కామెంటింగ్ చూసుకుంటారు అప్పుడప్పుడు? అంటే తక్కువ అండి, చాలా తక్కువ చూసుకుంటారు. ఎప్పుడైనా ఒకసారి బాగా ఖాళీగా ఉంటే అప్పుడు చూస్తాం. ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడైనా చేయాలనిపిస్తుందా సార్? మీరు ఇటువంటివి చేస్తే బాగుంటుంది అన్నప్పుడు సీరియస్ అంటే ఎప్పుడు అనుకోలేదండి. ఒకటండి, నేను నా గట్ ఫీలింగ్ నమ్మేవాడిని. గట్ ఫీలింగ్ అంటే మన లోపల చెప్తా ఉంటే ఒక వాయిస్, ఆ వాయిస్ నమ్మేవాడిని, అది చెప్తా ఉంటుంది ఈ సినిమా చేయి ఈ సినిమా చేయి అని చెప్పి చెప్తుంది. సో దాని ప్రకారంగా చేస్తూ వెళ్ళిపోతాం. అంటే నేర్చుకున్నా, ఒకప్పుడు అలా చేసేవాడిని. ఇంత మధ్యలో చిన్న దెబ్బతిన్నాను, ఆ దెబ్బతిన్న వల్ల ఇంకా స్ట్రాంగ్ తీసుకునే ఇప్పుడు ఇంకా దాన్ని గట్ ఫీలింగ్ ఎక్కువ నవ్వుతున్నా. నిజంగా హనుమంతుడు దయ వల్ల మనం అందరం గట్టిగా ఉన్నాం. మీరు ఎంత శ్రమ పడతారో మాకు తెలుసు, అందుకోసం విరుపక్ష చేశా ఆయన మీద నమ్మకం. అంటే నాకు ఆల్రెడీ హారర్ సినిమా అంటే భయం మనకి, మామూలుగా కాదు అట్లాంటిది చేశానంటే ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మీద ఉన్న నమ్మకం.